ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా మా విశ్వ మహామాన్ సంప్రదించిన ముందు తీసుకు కూడ ఉండాలయ్యా కూడ ఉండదు అన్న చూడండి వాడుతున్నా నువ్వు అడ్డం తెలుగుదేశం పార్టీ ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మొదలు కావడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏం చేశామనేదో ప్రజలకు చెప్పడం, ఇంకా ఏమి కావాలనేదో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా తీసుకోవడం, మరి అదేవిధంగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్, ఈరోజు ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల, ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల వాళ్ళ సాటిస్ఫాక్టరీ లిమిట్స్ ఎట్లున్నాయి, ఏ రకంగా వాళ్ళు సంతృప్తి చెందుతున్నారనే దానిపైన కూడా ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, కార్డులకు బియ్యం కానీ, చంద్రన్న బీమా కానీ, మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, మహిళలకు ఇచ్చినటువంటి బస్ కుంకుమకు సంబంధించింది కానీ, మరి ఇటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీ కాపులకు బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి, వాళ్ళ కార్పొరేషన్లకు ఇచ్చేటువంటి లోన్లు, యువతలకు ఇచ్చేటువంటివి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా అందుతున్నాయా లేదా, ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి అవినీతి కార్యక్రమం చోటు చేసుకున్నదా, ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకోవడం ఒక ఎత్తు. ఇంకా మనం 100కు 100%, ఎందుకంటే ఈ 50 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా కూడా ఎక్కడైనా నిజంగా అర్హులైనటువంటి వాళ్ళు మిస్ అయింటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నది ప్రధానంగా రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సాచురేషన్కి తీసుకురావాలని, అందరికి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. దానికి సంబంధించి ఎక్కడైనా మిస్ అయినా, గతంలో ఎక్కడైనా చేసే దాంట్లో కొన్ని ఇబ్బందులు పొరపాట్లు జరిగినా, అవన్నీ కూడా సెట్ చేసుకొని 100కు 100% ఈ 50 రోజుల పాటు మరి ఆ సాచురేషన్ లిమిట్స్ తేవాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ఆ గ్రామాల్లో ఇప్పుడు చేసినటువంటి సీసీ రోడ్లు కానీ, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకేదైనా గ్రామ స్థాయిలో చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అటు నీరు చెట్లు కావచ్చు, ఈజీఎస్లు కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఎక్కడైనా లోపాలు ఉన్నా, ఇంకా ఏదైనా వాళ్ళకి అవసరాలు ఉన్నా, అవన్నీ కూడా క్రోడీకరించుకొని నోటౌట్ చేసుకుంటే తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా వెంటనే శాంక్షన్ చేయడానికి మొన్ననే కూడా సమన్వయ కమిటీలో కానీ కేబినెట్లో కానీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తున్నాం. దానికి ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేము కోరుకునేది ఏమిటంటే, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకోండి. పార్టీ పరంగా ఈరోజు మన ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియజెప్పండి. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీ ద్వారా వాటిని తీర్చే ప్రయత్నం చేయండి. అటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా గ్రామ స్థాయిలో మీ నాయకత్వాన్ని పటిష్టవంతం చేసుకునేటువంటి కార్యక్రమం, ఈ రెండూ దోహదపడినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా క్రమశిక్షణతో చేపట్టి విజయవంతం చేయమని కోరుకుంటున్నాను.